హలో ఆల్ వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ సొంత జిల్లా లేదా మీ సొంత మండలంలో పనిచేసే విధంగా పదమూడు వేల రెండు వందల ఆరు పోస్టులతో రిక్రూట్మెంట్ జరుగుతుంది ఈ పోస్టులకి అప్లై చేయడానికి పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది ఎటువంటి రాత పరీక్ష లేదు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు ఈ నోటిఫికేషన్ విషయమే మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాము వీడియోలు చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయవద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేసే విధంగా టెస్ట్ సిరీస్ అనేది మన ఛానల్ యాప్లో కండక్ట్ చేస్తున్నాము యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ టెస్ట్ సిరీస్ అనేది కేవలం రెండు వందల రూపాయలే ఉంటుంది ఇరవై వేల బిట్లనే మీకు కవర్ చేస్తారు సచివాలయ ఉద్యోగాలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ వన్కి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో క్లాసెస్ ఉంటాయి డెమో క్లాసెస్ చూసి నచ్చితే ఈ కోర్సు తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ యాప్ని గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత యాప్ అనేది లాగిన్ అవ్వండి మీకు స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే యాప్లో ఉన్న అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్సుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది క్రింద భాగాన మీకు బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి పేమెంట్ వివరాలు నమోదు చేసినట్లయితే మీరు కొనుక్కోగలుగుతారు అంతేకాకుండా అప్పటి నుంచే మన యాప్ ద్వారా మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు క్లాసెస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండర్లో గల నెహ్రూ యువ కేంద్ర సంగతన వారు ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నారు మనకి రెండు సంవత్సరాల పాటు ఈ పోస్టులో అయితే ఉంచుతారు రెండు సంవత్సరాల తర్వాత వీరిని అయితే తొలగిస్తారు వీరిని నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు అని పిలుస్తారు ఈ నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు రోల్ ఏంటనేది ఒకసారి చూద్దాము ఈ నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు యూత్ క్లబ్స్ మరియు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య వారదల పనిచేయాల్సి ఉంటుంది అలానే మీకు ఏదైతే బ్లాక్ లేదా మండలం కేటాయిస్తారో దానికి సంబంధించి నుంచి యూత్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అలానే కంప్యూటర్ అప్లికేషన్స్ డిజిదన్ డిజిటల్ ఇండియా వంటి అంశాలపై అవగాహన అయితే ఉండాలి సోషల్ మీడియాపై అవగాహన ఉండాలి అలానే కొత్తగా ఏర్పాటు చేయగలిగే విధంగా న్యూ న్యూ యూత్ క్లబ్స్ అయితే ఏర్పాటు చేసే విధంగా ఉండాల్సి ఉంటుంది అలానే మనకి రెగ్యులర్గా కొన్ని మీటింగ్స్ మరియు ట్రైనింగ్స్ అయితే జరుగుతాయి వాటికి కూడా ఖచ్చితంగా ఎటెండ్ అవ్వాలి ఇది ఫ్రెండ్స్ మనకి నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ యొక్క రోల్ అనేది నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటనేది చూద్దాము మనకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా చదివిన వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు కానీ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం పదవ తారీఖు మాత్రమే ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు లోపుగా ఉన్నవారు అప్లై చేసుకోవాలి దీని కట్ ఆఫ్ డేట్గా మనకి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడుని కట్ ఆఫ్ డేట్గా వీరు పరిగణించారు ఎవరికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదు నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో వారికి హైయర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు అలానే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నా సరే వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అలానే నెహ్రూ యువ కేంద్ర సంగతంలో యూత్ క్లబ్స్లో మెంబర్స్గా ఉన్న వారికి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారిని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు అలానే జెండర్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారో అంటే ప్రస్తుతం చదువుతూ ఉంటారో వారైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ కారు అలానే గతంలో ఎవరైతే నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లుగా పనిచేసి ఉన్నారో వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు వివిధ డాక్యుమెంట్స్ విషయమే మరి చెక్ చేద్దాము ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఫిల్ ఫామ్ ఆన్లైన్ అన్ని పై క్లిక్ చేయండి మనకి ట్యాబ్పై క్లిక్ చేశాక మనం ఏ స్టేట్ మరియు ఏ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది మనమైతే ఇందులో డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇవి ఇచ్చాక సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేశాక మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో మొదటిగా మనకి నేమ్ మరియు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత జెండర్ను మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలానే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఉంటుంది మీరు ఏ కేటగిరీకి చెందినవారో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని నెక్స్ట్ అయితే బ్లడ్ గ్రూప్ను కూడా సేమ్ అదేవిధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ ఐడి పాన్ కార్డ్ వాటర్ ఐడి మరియు ఆధార్ కార్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే రోల్ నెంబర్ ఆఫ్ ద టెన్త్ క్లాస్ మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏ సంవత్సరం టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అలానే మనకి ఫోర్డ్ యూనివర్సిటీ ఏంటి మనకి ఎస్ఎస్సి బోర్డు కదా ఎస్ఎస్సి బోర్డుని అవి మెన్సర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అక్కడ మీరు అన్ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి మీకు కంప్యూటర్పై నాలెడ్జ్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అని అడుగుతారు అక్కడ మూడు లాంగ్వేజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాటిలో మీ ప్రావీణ్యత ఎలా ఉంది అని కనుక్కుంటారు స్పీక్ రీడ్ అండ్ రైట్ వాటిపై మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతే మీకు లాంగ్వేజెస్ ఇచ్చారో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి రాయడం చదవడం మరియు మీకు మాట్లాడడం వచ్చి ఉంటే వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వాలి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ అయితే ఎక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి ఎన్వైకేఎస్కి సంబంధించి మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకుంటారు ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకుంటారు అలానే బిఎండ్ అండ్ జీ కూడా సేమ్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకుంటారు ఎన్ఎస్ఎస్ ఉంటే ఎస్ లేకపోతే లేని నో అని పెట్టుకుంటారు అలానే ఇంకా ఏదైనా అదర్ వాలంటరీ ఆర్గనైజేషన్లో మీరు పనిచేసి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే చివరిగా మనకి ఆర్ యాక్టివేట్ మెంబర్ ఆఫ్ విలేజ్ లెవెల్ యూత్ క్లబ్ మహిళా మండల్ అఫిలియేటెడ్ విత్ ఎన్వైకే అని అక్కడ కూడా మీరు ఆల్రెడీ యూత్ మెంబర్ అయ్యి ఉంటే ఎన్వైకేలో ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకోండి చివరిగా నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చేసి మీరైతే సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేశాక మనకి అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అప్లికేషన్ నెంబర్ వచ్చాక ఆ అయితే మీరు సేవ్ చేసుకోండి మనకి ఫర్దర్ రిఫరెన్స్లో అది ఉపయోగపడుతుంది కాబట్టి నెక్స్ట్ మనకి అప్లికేషన్ సబ్మిట్ చేశాక ప్రింటెడ్ సబ్మిట్ సబ్మిటెడ్ ఫామ్పై క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది ఈ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు అయితే ప్రింట్ తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ వివరాలు నెహ్రూ యువగేంద్ర సంఘటనలో వాలంటీర్లు పోస్టులకు సంబంధించి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి thank you jai hind